విశాఖలో వంటర్ జంటల్ని టార్గెట్ చేస్తూ బెదిరించి వసూళ్లకు పాల్పడుతున్న నకిలీ పోలీస్ ఆట కట్టించారు స్థానికులు. ఓ జంట ఋషికొండ ప్రాంతంలో ఉండగా గుర్తించిన సునీల్ అనే నకిలీ పోలీస్ వారి దగ్గరకు వెళ్లి బెదిరించాడు. 8,000 నగదు లాక్కున్నాడు. అంతేకాదు, స్నేహితుల ఏటీఎంల నుంచి మరో 3,000 రూపాయల నగదు లాక్కున్నాడు. విషయం ఎవరికైనా చెప్తే తాట తీస్తానని బెదిరించి అక్కడి నుంచి వెళ్లేందుకు ప్రయత్నించాడు. దీంతో స్థానికుల సహకారంతో ఆ నకిలీ పోలీసుని పట్టుకున్నాడు ఆ యువకుడు. పోలీసులకు సమాచారం అందించాడు. రంగంలోకి దిగిన పోలీసులు ఈ నకిలీ గాడిని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అయితే ఈ ఘటనపై కూపీ లాగితే ఈ నకిలీ పోలీస్ సునీల్ కు మరో ఏఆర్ కానిస్టేబుల్ సహకారం అందిస్తున్నట్లు ప్రాథమికంగా విచారణలో తెలిపింది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.